హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్టీవీ. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడడంతో చాలా మంది నిర్మాతలు నేరుగా వారి సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా నటిస్తున్న క్రాక్ సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుందని విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే ఆ వార్తలపై క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు. ఓటీటీలో విడుదల కానుందని వస్తున్న వార్తల్ని ఖండించారు. క్రాక్ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అన్యాయాన్ని ఎదిరించే నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. కాగా సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.